ప్రభువే స్వయాన్న చెప్తున్నాడు, పరమునకు వెళ్ళిపోతున్న ఆ వీడ్కోల్ మీటింగ్ అది. వచ్చేంత వరకు మీరు చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తగా కనిపెట్టుకున్నాండి. ఎవరి కొరకు? పరిశుద్ధాత్ముడి కొరకు. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే, ఏం చేస్తాడు ఓపడా ఆయన, ఏం చేయడు పడగొట్టడు ఆయన, ఏం చేయడు ఆయన గెంతడు ఆయన. మరి ఏం చేస్తాడు విశ్వాసులంటే సాక్షులుగా తయారు చేస్తాడు. ఎలా తయారు చేస్తాడు? మీరే విట్నెస్ వాక్యానికి అన్నాడు. ఇలా రెడీ చేసేది ఎవరిని? సాక్షులుగా రెడీ చేసేది ఎవరినంటే విశ్వాసులను. ఎవరు రెడీ చేస్తాడు? పరిశుద్ధాత్ముడు. ఈ మాట నాకు అర్థం అవ్వాలి ఈరోజు. పరిశుద్ధాత్ముడు నన్ను ఎలా రెడీ చేస్తారంటే సాక్ష్యం చెప్పడానికి రెడీ చేస్తారట. సాక్ష్యం చెప్పడానికి రెడీ చేస్తారు. దేని కొరకు సాక్ష్యం చెప్పడానికి? క్రీస్తుని గుర్చి సాక్ష్యం చెప్పడానికి. క్రీస్తుని గుర్చి సాక్ష్యం మీరు చెప్పేలా ఆయన మిమ్మల్ని రెడీ చేస్తారు. అప్పటి వరకు మీరు ఎక్కడి నుండి కదలొద్దు అన్నాడు ఎవరిని? ఆయన క్లోజ్ సర్కిల్ ఫాలోవర్స్ ఎవరు? 12 మంది శిష్యులు బతకుండా ఉన్నారు అక్కడ. వాళ్ళు చెప్తున్నాడు మీరు కథలో దేరుసలేములో ఉండండి, కనిపెట్టుకుండండి. ఆయన వచ్చిన తర్వాత మిమ్మల్ని సాక్ష్యం చెప్పేవారుగా రెడీ చేస్తా అన్నాడు. ఇప్పుడు మనకు పెద్ద ప్రశ్న, సాక్ష్యం చెప్పడం అంటే? తమ్ముడికి ఒక ఫోన్ వచ్చింది మాట, సీరియస్ ఫోన్. అది ఆ ఫోన్ ఏంటి చెప్పనా? గేదె పాలు ఇవ్వట్లేదట, ప్రార్థన చేయండి, డిజర్వ్ క్రైస్ట్ వారు అంటున్నారు. ఒకవేళ ఈ కార్యం జరిగితే ఆయన సాక్ష్యం చెప్పుకుంటాడు. ఆయన మరొక ఆవిడ ఫోన్ చేసి అంటది, మా ఇంట్లో అప్పులు ఎక్కువైపోయి అంటే మరి ఏం చేయవు, నిన్ను ఎవడ చేయమన్నాడు, దీని కొరకు ప్రార్థన చేస్తారా? ఒకవేళ అప్పులు తీరిపోతే చేయాల్సింది ఏంటి? గొప్ప సాక్ష్యం. ఇవా సాక్ష్యాలు. నేను ఒకసారి అన్న ఒక కామెంట్ చేస్తా, లక్ష సబ్బును చూపించడానికి హీరోయిన్ తీసుకొచ్చి చూపిస్తూ ఈమెలాగా అయిపోతారన్న లక్ష సబ్బును చూపించి, లక్ష సబ్బు ఉందిగా హీరోయిన్ చూపిస్తారు ఐశ్వర్య అయిపోయింది అనుకో. ఒకప్పుడు ఇప్పుడు లేటెస్ట్ హీరోయిన్ ఎవరుంటే వాళ్ళని తీసుకొచ్చి లక్ష సభకు ఆమె నిలబెట్టి ఆమె కోమలం లాంటి శర్మం మీకు కూడా వస్తుందని ఆమె డెమో చూపించి మనందరి చేత సబ్బులు కొనిపించారు. నిజానికి ఐశ్వర్యలు అవుతాం మనం? అసాధ్యం. ఎప్పటికైనా సొంతూరు మమ్మీలు అవుతారా? అవ్వరు. గ్రాండ్ మదర్ అవుతావు కావాలంటే అవ్వో. ఇవన్నీ ఏంటి డెమోలన్నీ ఏంటంటే వ్యాపారం. ఈరోజు సాక్ష్యాలు కూడా ఎలా తయారయ్యాయి చెప్పనా? సొంతూరు సబ్బుని హీరోయిన్ చూసి కొనుక్కున్నట్టుగా. ఈరోజు దొంగ సాక్షులు ఏంటి చెప్పనా? మాకు ఇల్లు వచ్చింది, మా కారు వచ్చింది, చెప్పండి ఇంకా ఏవేవో వచ్చాయని చెప్పుకుని ఇలాంటి సాక్ష్యాలు డెమో ఇస్తున్నారంటే సాక్ష్యం గల్లంతైపోయింది.